ప్రభు క్రీస్తువారి పరిశుద్ధనామలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో థెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక గురించి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. పౌలు యొక్క పరిచర్యలో ఒక గొప్ప సంఘం ఏదైనా ఉంది అని అంటే అందులో మనం మొట్టమొదటిగా చెప్పవలసిన సంఘం థెస్సలోనిక సంఘం. 3 వారాలు 21 రోజులు పౌలు ఆ థెస్సలోనికలో పరిచర్య చేసి స్థాపించినటువంటి ఒక ఆణిముత్యము గల సంఘము థెస్సలోనిక సంఘం అన్న విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ యొక్క పుస్తకంలో 5 అధ్యాయాల్లో చాలా చక్కని విషయాలు పౌలు ఆ సంఘముతో ఏ విధంగా తన అనుభవాన్ని పంచుకున్నాడు, ఏ విధంగా మెచ్చుకుంటూ ఉన్నాడు, ఏ విధమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, క్రీస్తు రాకడ గురించి వారిని ఏ విధంగా సంసిద్ధం చేస్తూ ఉన్నాడు అన్నది ఈ థెస్సలోనిక పత్రికలో మనము నేర్చుకోవలసిన చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. రండి వీడియోలోకి వెళ్దాం. స్క్రీన్ మీద ఉన్నటువంటి స్క్రీన్ ని మీరు చూడాలని మనవి చేస్తున్నాను. థెస్సలోనిక రాసిన మొదటి పత్రిక రచయిత పౌలు. సో న్యూ టెస్టమెంట్లో మొట్టమొదటి పుస్తకంగా కూడా పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. రచనాకాలం తిమోతి ఇచ్చిన సమాచారమును బట్టి క్రీస్తు శకం 50వ సంవత్సరంలో పౌలు రాశాడు అని చరిత్ర చెప్తా ఉంది. ముఖ్య అంశం ఏంటి? ఈ 5 అధ్యాయాల్లో మొదటి థెస్సలోనికలో ఉన్న మొదటి ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే సంఘము కొరకు క్రీస్తు రాకడ. క్రీస్తు రాకడ ఉంది కనుక మీరు విశ్వాసంలో భక్తిలో చక్కగా సిద్ధపడాలి అని ఒక గొప్ప పిలుపునిస్తూ పౌలు రాయడం మనం చూస్తాం. ముఖ్య పదం చూస్తే రాకడ. అలాగే ముఖ్య వచనాలు మీరు గమనించినట్లయితే 5:9-10 రాయబడ్డాయి. మొదటి థెస్సలోనిక పత్రికలో మీరు గమనించినట్లయితే 5:9-10 ఈ విధంగా ఉన్నాయి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను అని చక్కగా సిద్ధం చేస్తూ రాస్తున్నాడు. దేవుడు మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన మనల్ని సంసిద్ధం చేయడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పడం మనం చూస్తాం. ముఖ్య అధ్యాయం 4:4 అక్కడ చాలా చక్కగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం మనం చూస్తాం 4వ అధ్యాయంలో. అంటే మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఇరుగుదురు కదా, కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచాలి. దేవుని హౌ టు ప్లీజ్ గాడ్, దేవుని ఏ విధంగా సంతోషపరచాలో ఈ 4వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాం. ముఖ్య పదమేమో రాకడ. అందుకని ఇంకా మీరు గమనించినట్లయితే సహోదరులారా, బ్రదరన్ బుక్ అని కూడా చెప్పబడింది. ముఖ్య పదమేమో వచన భాగాలు 5:9-10 ముఖ్య అధ్యాయం 4వ అధ్యాయం. అలాగే ఇక్కడ విభజన, పుస్తక విభజన మనం చూసినప్పుడు 1-3 అధ్యాయాలు ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే జ్ఞాపకం చేసుకొని చున్నాడు. సో వాళ్ళ యొక్క గతంలో వారి విశ్వాసం ఎలా ఉందో వారిని జ్ఞాపకం చేస్తూ, వారి వర్తమానం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేస్తూ, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి 3 అధ్యాయాలు రండి, మీ అవుట్లైన్ ని ఫాలో అవ్వాలని మనం చేస్తున్నాడు. మొదటగా సంఘం ఏ విధంగా జన్మించింది 1వ అధ్యాయం మొత్తం చెప్పడం మనం చూస్తాం. శక్తి కలిగినదిగా ఉంది. అలాగే 2వదిగా ఎన్నిక చేయబడిన ప్రజలు, వాళ్ళు చూజన్ పీపుల్, ఎలక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ పీపుల్. సో దేవుని యొక్క సంకల్పంలో ఉన్న ప్రజలు అని 4-5 వచనాల్లో చూస్తాం. అలాగే మాదిరికరమైన ప్రజలు, వారు అందుకే ప్రభువును మమ్మును పోలి నడుచుకున్నారు అని చెప్తాడు 6-7 వచనాల్లో. అలాగే ప్రోత్సాహకరమైన ప్రజలు, ఒక ఎంకరేజ్మెంట్ పీపుల్ గా వారు ఉన్నారు. తర్వాత మీరు గమనిస్తే ఎదురు చూచే ప్రజలు. సో వాళ్ళు ఏస్తు రాకడ కొరకు ఎదురు చూసే ప్రజలు. ఇది 1వ అధ్యాయంలో సంఘం ఏ విధంగా జన్మించింది, గతంలో ఎలా ఉన్నారు, వర్తమానంలో ఎలా ఉన్నారు, వాళ్ళు చక్కగా ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు 1వ అధ్యాయంలో. అలాగే బి, ఇక్కడ మీరు గమనించినట్లే సంఘం ఏ విధంగా పెంచబడింది, ఏ విధంగా పెంచబడిందో చాలా చక్కగా చెప్తాడు. శ్రమపడిన ప్రయాణికుడు ఏ విధంగా ఉంటాడో 2వ అధ్యాయంలో 1-2 వచనాలలో చూస్తాం. అందుకంటాడు, మీ యొద్ద మా ప్రభు
ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకే మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను అని అంటాడు. శ్రమపడిన ప్రయాణికుడిగా చెప్తాడు, నమ్మకమైన పనివాడిగా పౌలు 3-6 వచనాల్లో చూస్తాం. అలాగే ప్రేమగల తల్లి, తల్లి తన బిడ్డలను ఏ విధంగా ప్రేమిస్తుందో పౌలు ఆ సంఘాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో చెప్పడం మనం చూస్తాం. 7-8 వచనాల్లో, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి అని చెప్తాడు. అలాగే ప్రయాసపడే సేవకుడిగా ఆ ఒక 9 వచనంలో కూడా చెప్తాడు, అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి బాగులు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిని, దేవుని సువార్తను ప్రకటించితమని చెప్తాడు. అలాగే మీరు గమనిస్తే 10 వచనంలో స్థిరమైన పునాది, స్థిరమైన మాదిరి గురించి చెప్తాడు. అందుకే 10 వచనంలో మీరు గమనిస్తే, మేము విశ్వాసులై మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనుదినిగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షే. అలాగే ఆసక్తి కలిగిన తండ్రిగా మనకు కనిపిస్తాడు. ఈ యొక్క వచన భాగాలు చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే శ్రమలో ఎదిగినది, శ్రమలో ఈ సంఘం ఎదిగింది. ఎలాగా? దేవుని వాక్యములో మీలో ఉంది. ఎలా అంటే శ్రమలో ఎదిగిందంటే, మొదటి చూడండి ఏబిసి ఏ చూస్తే దేవుని వాక్యం మీలో ఉంది. సో వాళ్ళు దేవుని వాక్యం సాచురేట్ అయ్యి ఉంది, దేవుని ప్రజలు చుట్టూ ఉన్నారు, దేవుని మహిమ వాళ్ళ యొక్క ముందు ఉంది అని చెప్తాడు. 2:13-20 వచనాలు అద్భుతమైన వచన భాగాలు. అందుకే ఇక్కడ మీరు గమనించినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘం ఏ విధంగా పెంచబడింది? 1, శ్రమపడిన ప్రయాణికుడు, నమ్మకమైన పనివాడు, ప్రేమగల తండ్రి, ప్రయాసపడే సేవకుడు, స్థిరమైన మాదిరి, ఆసక్తి గల తండ్రి, శ్రమలో ఎదిగినవాడు అని చెప్పడం మనం చూస్తాం. తర్వాత మీరు గమనిస్తే 3 వచ్చేసరికి, ప్రియమైన సంఘం ఏ విధంగా స్థిరపరచబడింది, ఏ విధంగా స్థిరపరచబడింది అని అంటే, ఒక 3 చెప్పాడు పౌలు. పౌలు వారి దగ్గరికి సహాయకుని పంపించాడు. అందుకే 3 సహాయకుల్ని పంపించడం మనం చూస్తాం. ఇక సహింపజాలక దర్శనాల్లో మేము ఉంటిమైనను ఉండుట మంచిదని ఇచ్చి, ఈ శ్రమల వలన ఎవరను కదిలింపబడకుండాట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరచాడునైన తిమోతిని పంపితి, మీ తిమోతి మీ దగ్గరకు పంపిస్తా ఉన్నాను అని సంఘాన్ని బలపరచడానికి, వాక్యం చెప్పించడానికి, సంఘాన్ని విశ్వాసంలో ఎదిగింప చేయడానికి పౌల్ సెండ్ తిమోతి, పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. 1-5 వచనాల్లో పౌలు వారికి ఉత్తరము వ్రాసాడు, ఉత్తరం రాస్తూ ఉన్నాడు. 6-8 వచనాలు మీరు గమనిస్తే, మేము మిమ్మల్ని ఎలా చూడని అపేక్షించి, అలాగే మమ్మల్ని చూడని అపేక్షించి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసము గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాడు, తిమోతి మాకు తెస్తా ఉన్నాడని వాళ్ళకు ఉత్తరం రాసి పంపిస్తా ఉన్నాడు. అలాగే పౌలు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. 9-13 వచనాలు మీరు గమనిస్తే, Paul is praying to the church of Thessalonica. So Thessalonica lo una sanghaniki aa prarthana chestu uttaram pampistu oka sahayikunnu pampistu sanghani stiraparustu unnadu. Primera sahodri sahodara modatiga sangham e vidhanga sthapinchabadindi, జన్మించింది, అది 1 2 సంఘం ఏ విధంగా పెంచబడింది, అలాగే 3 సంఘం ఏ విధంగా స్థిరపరచబడింది. ఈ 3 విషయాలు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. అలాగే మీరు 2 చూస్తే పౌలు హెచ్చరిస్తున్నాడు. 3 పౌలు మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. 4-5 పౌలు హెచ్చరించుస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడో తెలుసండి. 1, ఏ చూడండి, సంఘం ఏ విధంగా నడుచుకోవాలనో, ఏ విధంగా నడుచుకోవాలి. 4:1-8 వచ్చిన పరిశుద్ధతతో నడుచుకోవాలి, పరిశుద్ధతలో మీరు నడుచుకోవాలి, హోలీనెస్. అలాగే 2, ప్రేమలో, ప్రేమలో నడుచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. 3, మర్యాదగా నడుచుకోవాలి. అలాగే 4, నిరీక్షణలో, సంఘం ఎత్తబడడం గురించి చెప్తా ఉన్నాడు. నిరీక్షణలో మీరు ఉండాలి, నిరీక్షణ కోల్పోవద్దు. ప్రత్యక్షత వస్తూ ఉంది, రాకడ వస్తా ఉంది, పునరుద్ధానము జరగబోతా ఉంది, ఎత్తబడ్డం గురించి సదాకాలము కలిసి ఉంటాము. కనుక మీరు డోంట్ గివ్ అప్ యువర్ హోప్, మీ నిరీక్షణ అనేది మీరు విడిచిపెట్టొద్దు అని చెప్పాడు. మొదటగా ఏ విధంగా నడుచుకోవాలో హెచ్చరిస్తా ఉన్నాడు. తర్వాత బి చూస్తే, ప్రభు దినము వచ్చును, నిద్రమత్తుగా నడవద్దు, నిద్రమత్తుగా మీరు నడవద్దు,
ప్రభు దినం వచ్చును, నిద్రమత్తుగా మీరు ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇందులో చూడండి, నెంబర్ వన్, జ్ఞానము మరి అజ్ఞానము. జ్ఞానము కలిగి ఉండండి, అజ్ఞానంగా ఉండొద్దు. ఎదురు చూడండి, ఆకస్మికంగా దేవుడు రాకడ వస్తా ఉంది. నిద్ర వద్దు, మత్తుగా ఉండొద్దు. రక్షణ విషయంలో దేవుని యొక్క ఉగ్రత వస్తా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. మొదటగా ఏ విధంగా నడుచుకోవాలో, ప్రభు దినం వచ్చును, నిద్రమత్తుగా ఉండొద్దు అని చెప్పాడు. తర్వాత ఆ సంఘములోని ప్రవర్తన ఎలా ఉండాలి, 5వ అధ్యాయం మీరు గమనిస్తే 12 నుండి 28 వచనాలు. ఆ చివరి భాగాలు చూస్తే, మన్నన చేయండి, బుద్ధి చెప్పండి, ఆనందించండి, ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, నమ్మకస్తులై ఉండండి అని చక్కగా సంఘములో మీ యొక్క కండక్ట్, మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. ప్రియమైనవారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన చూడండి. అందుకే 3 విషయాలు ఇందులో చెప్పాడు. సంఘం ఏ విధంగా నడుచుకోవాలో హెచ్చరిస్తా ఉన్నాడు. తర్వాత ప్రభు దినం వచ్చును, నిద్రమత్తుగా ఉండొద్దు సుమి అని చెప్తా ఉన్నాడు. 3వదిగా సంఘములోని ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పాడు. తర్వాత మీకు కొన్ని ప్రాముఖ్యమైనవి ఈ యొక్క అవుట్లైన్ మీరు గమనించినట్లయితే, ప్రతి అధ్యాయంలో చివరిలో మీరు గమనిస్తే సిద్ధాంతమునకు దైనందిక జీవితమునకు సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. 5 విషయాలు 5 అధ్యాయాల్లో కీ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి గూఢార్థం, నెంబర్ వన్, మొదటిగా చూస్తే రక్షణ మరియు నిరీక్షణ గురించి చెప్పాడు. చూడండి, మీకోసం నేను చదువుతాను. మీ బైబిల్ ఉన్నట్లయితే మీరు తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. 1వ అధ్యాయం 10వ వచనం అంటాడు. మీరు గమనించినట్లయితే చూడండి, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కనుక రక్షణ గురించి చెప్తూ ఉన్నాడు, అలాగే నిరీక్షణ గురించి చెప్తా ఉన్నాడు. పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు, సో ఎదురు చూడాలి అని ఆ సిద్ధాంతమునకు దైనందిక జీవితమునకు, అంటే యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించాడు, మీరు ఇప్పుడు ఏం చేయాలి, నిరీక్షణ కడిగి ఉండాలి. 2వదిగా ఆత్మల రక్షణ మరియు సేవ గురించి చెప్తా ఉన్నాడు. 19వ 20వ వచనాల్లో 2వ అధ్యాయం మీరు గమనించినట్లయితే, అచ్చివర 19వ 20వ అలయనగా మా నిరీక్షణను ఆనందం సెక్యూరిటీ ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా. సో నేను మిమ్మల్ని అందుకే వాక్యంలో పెంచుతా ఉన్నాను. మీరు రేపు పొద్దున్నే యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు మీరు ఆయన ఎదుట నిలబడాలి. సో నా ఫ్రూట్, పౌలు యొక్క ఫలం ఏంటి అని చెప్తా ఉన్నాడు, మీరే తెస్సలోనిక సంఘస్తులారా. అందుకే 20వ వచనంలో నిశ్చయంగా మీరే మా మమ్మీయు ఆనందమునై ఉన్నారు అని చెప్పాడు. ఇది 2వ అధ్యాయంలో ఉన్న కీలకమైన సిద్ధాంతం. 3వ అధ్యాయంలో ఉన్నది 3వ పాయింట్ చూస్తే, క్రైస్తవ జీవితంలో స్థిరత్వము, స్థిరులై ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. 3వ అధ్యాయం చూడండి మీరు, అక్కడ 11 నుండి 13 వచనాలు కలిపి ఉన్నాయి. మీరు గమనించినట్లయితే అంటాడు, మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు అభివృద్ధి పొంది వదిలిచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వదిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అంటాడు. చూడండి, క్రైస్తవ జీవితంలో స్థిరత్వం కలిగి ఉండాలి. మేము స్థిరులుగా ఉన్నాం, మీరు స్థిరంగా ఉండాలి. పరిశుద్ధులు అందరూ ఎదుట మీరు ఆ స్థిరత్వాన్ని కనపరచాలని చెప్పాడు. తర్వాత 4వ అధ్యాయంలో దుఃఖములో ఆదరణ. సో దుఃఖంతో మీరున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తారు. 4వ అధ్యాయం ఆ 13 నుండి 18వ వచనంలో మీరు గమనించినట్లయితే చూడండి, అక్కడ అంటాడు మీరు దుఃఖపడద్దు, అన్ని జనులు దుఃఖపడినట్లు మీరు దుఃఖపడద్దు అని చెప్తూ ఆ 17, 18 వచనం చూపెట్టి చండి, ఒకరినొకడు ఆదరించుకోండి. 18వ వచనం చివరిలో ఒకరినొకడు ఆదరించుకోండి, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము అని ఒక గొప్ప ఆదరణ అనేవి ఈ 4వ అధ్యాయంలో చూస్తాం. ఇది సిద్ధాంతము, దైనందిక జీవితం. సిద్ధాంతం చెప్పాడు, అలాగే ప్రాక్టికల్ లైఫ్, డాక్ట్రిన్ అండ్ లివింగ్ గురించి చెప్తా ఉన్నాడు. అలాగే 5వ అధ్యాయంలో పవిత్రీకరణ జీవితము, హోలీనెస్, హోలీ లివింగ్ గురించి చెప్తూ రాస్తూ ఉంటాడు. అందుకే 23 నుంచి 24 వచనాలు చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగనే ఉండండి. కనుక మీరు పరిశుద్ధపరిచే
బిడ్డలుగా ఉండాలి, మీరు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, సంపూర్ణులుగా మీరు మారాలి. పవిత్రీకరణ హోలీనెస్ శాంటిఫికేషన్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇది ఒక మంచి పుస్తకం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ యొక్క వాక్య భాగాలు, ఈ యొక్క బుక్ స్టడీని చక్కగా స్టడీ చేయాలని మీ సహోదరుడిగా ఇది మీ కొరకు సిద్ధపరిచాం. పౌలు రచించాడు. రచనా కాలము 50వ సంవత్సరం క్రీస్తు శకంలో. ముఖ్య అంశం సంఘం కొరకు క్రీస్తు రాకడ సిద్ధపడుట అనేది అంశంగా చూస్తాం. రాకడ గురించి చెప్తా ఉన్నాడు. 5-9 వచనాలు 5వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు. 4వ అధ్యాయం అలాగే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 1-3 అధ్యాయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధంగా స్థాపించబడిందో, ఏ విధంగా పెంచబడిందో, అలాగే ఏ విధంగా స్థిరపరచబడాలో 3వ అధ్యాయంలో చెప్పాడు. అలాగే 2వ పాయింట్లో పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు, వార్నింగ్ చేస్తా ఉన్నాడు సంఘం ఏ విధంగా నడుచుకోవాలి, హౌ టు లివింగ్ వర్దీ, ఎలా నడుచుకోవాలో, అలాగే ప్రభు దినం వచ్చినప్పుడు ఏ విధంగా సిద్ధపడాలో, నిద్రమత్తుగా ఉండొద్దు అని చెప్పాడు 5వ అధ్యాయంలో. అలాగే కింద మీరు గమని సంఘంలో ప్రవర్తన ఎలా ఉండాలి. అందుకే ప్రతి అధ్యాయంలో కూడా ఈ 5 విషయాలు 1వ అధ్యాయం 10వచనం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం చివరి వచన భాగాల్లో రక్షణ, నిరీక్షణ, ఆత్మల రక్షణ, సేవ, క్రైస్తవ జీవితంలో స్థిరత్వం గురించి, దుఃఖముల ఆదరణ గురించి, పవిత్రీకరణ జీవితం గురించి చెప్పడం మనం చూస్తాం. కనుక ఈ వీడియోని చూస్తూ ఉండండి. ఆ థెస్సలోనిక పత్రిక స్టడీ చేయండి 1-10 సార్లు. ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని, ప్రతి పారాగ్రాఫ్ని, ప్రతి చాప్టర్ని మీరు చదివి అందులో ఉన్న మూలమైన విషయాలు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ మీ సహోదరుడు శ్యామ్ చేవూరి. ఈ వీడియో చూస్తూ ఉండండి. మా ఛానల్లో అనేకమైన పుస్తక అధ్యయనాలు ఎలాంటివి, న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో పుస్తక అధ్యయనాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. అవి చూస్తూ మీరు బలం పొందుకుని ప్రతి పుస్తకం మీద మీరు గ్రిప్ సంపాదించాలనే ఈ వీడియోలు మీ కొరకు సిద్ధం చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు అలాగే తోటి విశ్వాసులకు ఇవి పరిచయం చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ మీ సహోదరుడు శ్యామ్ చేవూరి. థ్యాంక్ యూ, అందరికీ వందనాలు.